వెల్కమ్ టు కలగూర గంప. చాలా రోజుల తర్వాత మన ప్రొడక్ట్, మెయిన్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, చాలా ప్రివిలేజ్డ్గా మనము అమ్ముతున్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. హెన్నా, హెన్నా ఎలాంటి క్వాలిటీ ఏంటి అనేది మీ అందరికీ చాలామంది, కొన్ని వేల మంది యూజ్ చేశారు, కొన్ని వేల మంది ఫీడ్బ్యాక్ మంచిగా ఉన్నా సరే అయినా సరే కొత్త క్వశ్చన్స్ రేజ్ అవుతూనే ఉంటాయి ఎప్పుడైనా సరే నాకు. అయితే దాని గురించి ఇంకా ఏంటి, ఇంకా ఏంటంటే చాలామంది ఏంటంటే మనది హెన్నా పెట్టుకోగానే ఓన్లీ జుట్టుకు ఆరెంజిష్ వస్తుంది, ఇంకా దాని మీద రెండు మూడు సార్లు వీక్లీ వన్స్ పెడితే కానీ కొంచెం డార్క్ అవుతుంది, అదర్వైజ్ వేరే హెన్నాలు పెట్టుకున్నప్పుడు మంచి రెడ్ వస్తాయి, లేదంటే లిటిల్ బిట్ డార్కర్ షేడ్ వైపు వస్తాయి, మనది ఎందుకు రావట్లేదు, ఇది క్వశ్చన్ అనమాట. మనది మంచిదా కాదా అన్నీ, అంటే ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అరే ఏంటి ఇంత పర్ఫెక్ట్గా, ఇంత ప్యూర్గా, ఇంత న్యాచురల్గా తెచ్చి అందులో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ప్రాపర్గా అన్ని సీడ్లెస్ బెస్ట్ క్వాలిటీ ఎడబుల్ క్వాలిటీ కలిపినా కూడా మళ్ళీ క్వశ్చన్స్ ఎందుకు రేజ్ అవుతుంది అనేది ఎప్పుడు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అబ్బా. మీరు వేసే క్వశ్చన్స్ అన్ని ప్లస్ 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 కలిసి ఎప్పుడు కళ్ళ ముందులు ఇంత పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా కనబడుతుంటుంది నాకు అది. ఓకేనా, యాక్చువల్గా హెన్నా అనేది చాలా చాలా డిఫరెంట్ ప్లేసెస్లో దాన్ని కల్టివేషన్ జరుగుతుంది. రాజస్థాన్లో ఎక్కువ జరుగుతుంది అండ్ పంజాబ్లో బాగా జరుగుతుంది. ఈవెన్ మీకు తెలియని విషయం ఏంటంటే మన తెలంగాణలో కూడా హెన్నా కల్టివేషన్ అనేది జరుగుతుంది అనమాట. మన శంషాబాద్ నియర్ బై ప్లేసెస్లో కూడా చాలా హెన్నా తోటలు ఉన్నాయి యాక్చువల్గా. సో అయితే ఏది కూడా ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి మన దగ్గర లేవు, ఎక్కడ ఏది వండినా సరే మ్యాక్సిమం అవి వెళ్ళేది మళ్ళీ రాజస్థాన్ వైపే వెళ్తుంటాయి అన్నమాట. అయితే ఈ కల్టివేషన్ ఏరియాని బట్టి, అంటే మన మామిడి పళ్ళు కానీ ఏదైనా సరే కొన్ని ఏరియాల్లో ఎలాంటి పంటలు అంటే పంట మామిడి పళ్ళు అనేవి సేమ్ వెరైటీ అనే సరే సాయిల్ని బట్టి ఏరియాని బట్టి వాటర్ను బట్టి వాటి టేస్ట్ ఎట్లా మారుతుందో హెన్నా కూడా కొన్ని స్పెషల్ ప్లేసెస్లో చాలా చాలా బెస్ట్ క్వాలిటీ హెన్నా వస్తుంది అనమాట. దాంట్లో చాలా స్పెషల్గా బెస్ట్ క్వాలిటీ హెన్నా అనేది ఓల్వి అనే ప్లేస్లో పండుతుంది. సో కల్టివేషన్ అక్కడ బాగా జరుగుతుంది, అది బెస్ట్ క్వాలిటీ హెన్నా అనమాట. సో అలాంటి ఆ ప్లేస్ నుంచి, అంటే ఓల్వి అనే ప్లేస్ నుంచి వచ్చే హెన్నానే మనం తెప్పిస్తాం. సో దీనికంటే ముందు చాలా చాలా విషయాలు దాని గురించి నేను తెలుసుకొని ప్రాపర్గా అనేది మాత్రమే మనము క్రాప్ తెప్పిస్తాము. అది కూడా బెస్ట్, ఫస్ట్ క్రాప్ ఈజ్ ద బెస్ట్ క్రాప్ ఎప్పుడైనా సరే. సో ఆ క్రాప్ అనేది ఇంకా ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో మన వెండర్స్ వెనకబడతారన్నమాట హరిహరిగా, మేడం ఫస్ట్ క్వాలిటీ వచ్చింది, ఫస్ట్ క్రాప్ వచ్చేసింది తీసుకోండి ఇట్లా. అదంతా కూడా అంటే ఎవ్రీ మంత్ తెప్పించడం అనే దానికంటే కూడా వన్ టైం, అంటే ఇనీషియల్గా బెస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ వచ్చినప్పుడు తెప్పించడం వల్ల హ్యూజ్ అమౌంట్ అట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అయినా సరే మనకు ఎంత బెస్ట్ క్వాలిటీ వీలైతే అంత తెప్పించాలనే దాంతో నేను ఆ టైంలోనే తెప్పించి పెట్టడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఓల్వి అనే ప్లేస్ నుంచి వచ్చే బెస్ట్ క్రాప్ బెస్ట్ హెన్నానే మనం వాడుతున్నాం. ఓకేనా, ఇందులో ఇంకొకటి చాలామంది రేజ్ చేసిన విషయం ఏంటంటే కొన్ని హెన్నాలు పెట్టుకుంటే మంచి రెడ్డిష్ కలర్ వస్తాయి, డార్క్ షేడ్లు వస్తాయి, కొన్ని జుట్టులో కలిసిపోతుంటాయి ఇట్లా అనేసి. బట్ అలా కాదండి, దాంట్లో ఒక రకమైన జనరల్గా మీరు ఎక్కడైనా టెస్ట్ చేయించుకోవచ్చు, కొన్ని రకాల కొన్ని కంపెనీలు కానీ కొన్ని రకాల హెన్నాల్లో వాళ్ళు ఒక రకమైన కెమికల్ కలుపుతారు, దానివల్ల ఏంటంటే రెడ్డిష్గా వస్తుంది, డార్క్ రెడ్డిష్గా. ఆ కెమికల్ నేమ్ వచ్చేసేసి సోడియం పిక్రమేట్ ఏదో అంటారు ఆ టైప్లో, పిక్రమేట్. ఓకే, ఆ కెమికల్ కలిపితేనే ఆ హెన్నా పెట్టంగానే డార్కర్ షేడ్లో వచ్చేస్తుంది అనమాట. సో అలా కాదు, ఏదైతే ఆ కెమికల్ ఫ్రీ హెన్నానే మనం పెడతాం. ఓకే, అది న్యాచురల్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మనము గోరింటాకు ఎంత మంచిదైనా సరే తెంపుకొని దాన్ని రుబ్బి ప్రాపర్గా మనం పెట్టినప్పుడు ఎంతసేపు ఉన్నా సరే కడిగినప్పుడు ఎలాంటి కలర్ ఉంటుంది, లిటిల్ బిట్ ఆరెంజ్ ఉంటుంది, ఆరెంజ్ డార్కర్ సైడ్ ఉంటుంది, కానీ రెడ్డిష్కి వెళ్ళదు మనది ఎప్పుడైనా. దానికి సెటిల్ కావడానికి కొంచెం టైం ఇస్తే 24 అవర్స్లో 48 అవర్స్లో మన బాడీ తత్వాన్ని బట్టి దాని కలర్ మారుతుంటుంది, అంటే హీట్ బాడీలకు ఎక్కువ కలర్ మారుతూ ఉంటుంది. అదర్వైజ్ దాంట్లో కాసు వేస్తారు, కొన్ని రకాలుగా లవంగ ఆయిల్ వేస్తారు, అంటే హీట్ జనరేట్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తారో దానివల్ల మన చేతికి రెడ్డిష్ కలర్ వస్తుంది అనమాట. బట్ హెన్నా మన తలలో తీసుకెళ్ళి అవన్నీ కెమికల్స్ కెమికల్ అనగాను ఆ హీట్ జనరేట్ చేసేది, అంటే
లవంగ ఆయిల్ కానీ ఇవన్నీ మనం పెట్టలేం కదా, కాసు కానీ తీసుకుపోయి దాన్ని జుట్టులో పెట్టలేం కాబట్టి న్యాచురల్ హెన్నా ఇదైతే కండిషనింగ్ లేదంటే జుట్టు పర్ఫెక్ట్గా బలంగా కుదుళ్ళు బలంగా కావడానికి అయ్యి ఐటమ్స్ మాత్రమే, అంటే ఆమ్ల, అలోవేరా, హైబిస్కస్, భృంగరాజ్ ఇలాంటి ఐటమ్స్ మాత్రమే మనం దీంట్లో కలుపుతాం కాబట్టి వెరీ 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 న్యాచురల్ కలరే వస్తుంది మనకు. హెన్నా పెట్టినప్పుడు ఎప్పుడు కూడా షాంపూ కానీ సోప్స్ కానీ ఏవి కానీ పెట్టి తలస్నానం చేయొద్దు, జస్ట్ వాటర్తో కడుక్కోవాలి. అప్పుడు జుట్టు ఒక రకమైన ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది. అన్లెస్ అంటిల్ ఎవ్రీ వన్ వీక్ మనం పెడితే తప్ప కొంచెం 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 డార్క్ అవుతూ ఉంటుంది అన్నమాట. బట్ మనకున్న బెస్ట్ ఆప్షన్, బెస్ట్ అదృష్టం ఏంటంటే ఇండిగో అనే ప్రోడక్ట్ మన దగ్గర ఉంది కాబట్టి హెన్నా అనేది ఆ రోజు పెట్టుకొని నార్మల్ వాష్ అయ్యాక, వితౌట్ షాంపూ వాష్ అయ్యాక నెక్స్ట్ డే రోజు, అంటే ఈ ఈ 24 అవర్స్ హెన్నా సెటిల్ కావడానికి కొంచెం టైం ఇస్తున్నాం మనం. సో నెక్స్ట్ డే పెడితే నెక్స్ట్ డే ఇండిగో అప్పటికప్పుడు గోరువెచ్చని నీళ్ళలో కలిపి పెట్టుకొని 1 అవర్ తర్వాత వితౌట్ షాంపూ కడిగితేనే ఆ కలర్ అనేది మళ్ళీ పర్ఫెక్ట్గా బెస్ట్ క్వాలిటీ హెన్నా మీద ఇండిగో కూడా సెటిల్ కావడానికి ఒక టైం పడుతుంది. ఆ ఆ ఇండిగో పెట్టిన నెక్స్ట్ డేనే మనము మంచిగా ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకొని తలస్నానం చేస్తే సూపర్గా మంచి బ్లాక్ కలర్ వస్తుంది మన జుట్టు, అండ్ కుచ్చులాగా పట్టు కుచ్చులాగా తయారవుతుంది అన్నమాట. హెన్నా పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, హెన్నా ఒక 1 వీక్, 15 డేస్, 20 డేస్ మనం పెట్టలేదు, వదిలేసాం, మన జుట్టు అక్కడక్కడ వైట్ వైట్ కనపడుతుంది, నార్మల్గా ఉన్నా సరే హెన్నా పెట్టి వాష్ చేశాక అప్పటికప్పుడు, అంటే అంతకుముందే పలచగా అనిపించిన జుట్టు హెన్నా పెట్టంగానే ఏదో థిక్గా ఎక్కువ ఉన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో మన కలగూరగంపకు సంబంధించిన హెన్నా ఏదైతే ఉందో బెస్ట్ బెస్ట్ క్వాలిటీ అని మళ్ళీ చెప్తున్నాను నేను, ఓకేనా? సో కెమికల్ ఫ్రీ హెన్నా, ఏదైతే మార్కెట్లో కెమికల్ కలుపుతున్న ఏదైతే హెన్నా ఉందంటే అది కలపకుండా ఉన్న హెన్నా అనేది, అంటే ఫ్రీ ఆఫ్ పిక్రమేట్ లేదంటే సోడియం పిక్రమేట్ కలపకుండా బెస్ట్ క్వాలిటీ హెన్నా అనేది, ఓకేనా? కాబట్టి మన జుట్టు హెన్నా పెట్టుకున్నప్పుడు వైట్ హెయిర్ మీద ఆరెంజ్ కలర్ మాత్రమే వస్తుంది, రెడ్ కలర్ రాదు, నల్ల కలర్ రాదు, ఓకేనా? మీరు చేతుల్లో పెట్టుకున్నప్పుడు కూడా చూడొచ్చు. అండ్ రెండవ విషయం ఏంటంటే చాలామందికి వైట్ హెయిర్ ఉంటేనే హెన్నా పెట్టుకోవాలా, కాదండి, వైట్ హెయిర్ లేకుండా ఎవరికైతే జుట్టు కుదుళ్ళు బలంగా ఉండాలా, డాండ్రఫ్ ఫ్రీ ఉండాలా, మంచిగా హెల్దీ జుట్టు ఉండాలా అన్న వాళ్ళు, చిన్నపిల్లలైతే అంటే జస్ట్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ కాగానే ఒక రకమైన డ్రైనెస్ వచ్చేస్తూ ఉంటుంది జుట్టు మీద, వాళ్ళు మంచిగా ఆయిల్, లైట్గా ఆయిల్ పెట్టుకున్నాక నెక్స్ట్ డే మంచిగా హెన్నా పెట్టుకోవచ్చు, ఓకేనా? కొంచెం అక్కడక్కడ వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు మాత్రము హెన్నా డైరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఆయిల్ లేకుండా. సో ఎవరికైనా సరే మీకు ఓన్లీ కండిషనింగ్ కావాలంటే మంచిగా ఆయిల్ పెట్టుకొని ముందు రోజు, నెక్స్ట్ డే హెన్నా పెట్టుకొని 1 అవర్ ఉన్న తర్వాత రెగ్యులర్గా షాంపూ వాష్ చేస్తే కూడా సూపర్బ్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో హెయిర్ అంతా కూడా. బట్ హెన్నా పెట్టాక నెక్స్ట్ డే ఇండిగో పెట్టాక వాష్ చేస్తే కొంచెం డ్రఫ్గా కనపడుతుంది, బట్ ఆ నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకొని మళ్ళీ రెగ్యులర్ షాంపూ వాష్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. షాంపూలు అవాయిడ్ చేసి ఇంకా కుంకుడుగాయ పొడి అట్లాంటివి ఏదైనా పెట్టుకుంటే కూడా ఇంకా తిరుగుండదు అన్నమాట. ఇది విషయం, ఓకేనా? సో మీకు ఈ మధ్యకాలంలో ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేసిన, ఎవరికైతే వైట్ హెయిర్ ఎక్కువ ఉంటుందో వాళ్లకు చాలా ఎర్లీగా ఐబ్రోస్ అనేవి వైట్గా కనపడుతున్నాయి, ఓకేనా? నాకు డైరెక్ట్గా తెలిసిన చాలామంది మన ఫ్యామిలీస్ వాళ్ళకి అబ్జర్వ్ చేసిన, రీసెంట్గా నా ఐబ్రోలో కూడా ఒక వైట్ హెయిర్ నాకు దొరికిపోయింది కాబట్టి, సో దానికి కావాల్సిన చిట్కా నేను మళ్ళీ చెప్తాను మీకు. అప్పటి వరకు మాత్రము మన హెన్నా అంటే కలగూరగంప.com కలగూరగంప స్టోర్స్లో దొరికే హెన్నా 100% కెమికల్ ఫ్రీ హెన్నా. అండ్ లాస్ట్ టైం చెప్పడం మర్చిపోయాను, నేను కూడా ఈరోజు మాట్లాడుతుంటే గుర్తొస్తుంది, కొందరు అడిగింది ఏంటంటే మాకు ఏదైతే భృంగరాజు, ఉసిరి ఇవన్నీ ఏదైతే ఉందో అవి కలపకుండా ప్లెయిన్ హెన్నా కూడా పెట్టండి, మేము కుదిరితే దాన్ని చేతులకు పెట్టుకుంటాం లేదంటే ఇంకో రకంగా జుట్టుకు పెట్టుకుంటాం మేము కలుపుకొని అని అన్నారు. సో డెఫినెట్గా మనము ఏదైతే ఐటమ్స్ మిక్స్ చేయకుండా ఉంటుందో ప్లెయిన్ హెన్నా, ప్యూర్ హెన్నా కూడా ఫర్దర్గా మనం మన వెబ్సైట్లో పెట్టబోతాం, మన స్టోర్స్లో కూడా పెడతాం అన్నమాట. ఇది విషయం. సో శ్రీదేవి కెమికల్ ఫ్రీ హెన్నా మాత్రమే మీకు ఇస్తుంది కాబట్టి, సో ఆరెంజ్ వస్తుంది అనకుండా దాన్ని అలాగే వాడుకోండి, ఓకేనా? అది ఇంత కలిపి ఇది ఇంత కలిపి దాన్ని ఎర్రగా చేసి నల్లగా చేసే ఉద్దేశం లేదు, అందుకే నల్లగా కావాలి కాబట్టి మనకు ఇండిగో ఉంది, ఆల్టర్నేట్ ఉన్నప్పుడు మనకు దేంట్లో కూడా కెమికల్స్ కలపాల్సిన అవసరం లేదు. ఇది విషయం అన్నమాట,
ఓకేనా? నిరభ్యంతరంగా ధైర్యంగా హెన్నాను వాడండి. కండిషనింగ్కి మా ఓన్లీ కంటి మాకు తెల్లజుట్టు లేదు కండిషనింగ్ అన్నప్పుడు గోరువెచ్చగా చేసి ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకొని దాని మీద హెన్నా పెట్టుకొని మీరు షాంపూ వాష్ చేస్తారా, కుంకుడుగా వాడతారా, ఎక్కువ మాట్లాడితే గోధుమ పిండితోటి అంబలు కాసుకొని తల స్నానం చేయండి, ఇంకా సూపర్ ఉంటుంది. ఓకేనా? ఈ అంబల్ అనేది మా అమ్మమ్మ చిట్కా. ఆ అంబల్లో మళ్ళీ చింతపండు పులుసు కూడా వేసేది. మరి అదేందో నాకు తెలియదు, కానీ ఆమె అంత ఏజ్లో వరకు కూడా ఆమెకు ఒక్క తెల్లంటిగా లేదు, చనిపోయే వరకు కూడా. ఆమె రీసెంట్గా చిన్ని పుట్టాక మేబీ 5 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది, అప్పటి వరకు కూడా ఆమెకు మా అమ్మమ్మకు ఒక తెల్లంటిగా కూడా లేదు. హార్డ్లీ ఎక్కడో 10% ఉన్నాయి లాస్ట్ మూమెంట్లో ఆమెకు. ఇది విషయం అన్నమాట. ఓకేనా? సో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాము. బయట మార్కెట్కు మనకు తేడా ఏంటి, బయట హెన్నాకు మనకు ఎలాంటి క్వాలిటీలో తేడా ఉందనేది మరొక్కసారి చెప్పాలని మీ ముందుకు వచ్చినా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ కలగూరగంప.com వెళ్ళండి. అండ్ కలగూరగంప స్టోర్స్లో కానీ మీ కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి. కొత్త కస్టమర్స్ ఎప్పుడు కూడా నేను బిజినెస్ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఇది ఎక్కడ కొనాలి ఎక్కడ కొనాలని అడుగుతున్నారు. డెఫినెట్గా ఇలాంటి వీడియోలు చేసినప్పుడు కానీ ప్రతి బిజినెస్ వీడియోలో కానీ పైన థంబ్నెయిల్ పైనే నంబర్స్ ఉంటాయి, లేదంటే డిస్క్రిప్షన్లో పెడితే ప్రతి వీడియోకు ఉంటుంది. అండ్ అదర్వైజ్ ప్రతి వీడియోలో కూడా స్క్రోలింగ్లో మీకు కలగూరగంప.com సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? బాయ్.